हेलो ऑल नमस्ते अंदर बहुनाराजु नैन थर्सडे व्लॉग अंटे निन्नटी व्लॉग अन्नमाट मॉर्निंग 7 टू 10 वर की मोत्तम नेनु एमेम चेस्तानु अनेदी ओक चिन्न व्लॉग अयिते तीसानु सो मीरु कूडा चूसी नच्चिते ओक लाइक चेयंडी शेर चेयंडी सब्स्क्राइब चेयंडी अलानी नेनु इक्कड पल्ली चट्नी कोंचेम कोत्तगा ट्राई चेसानु अन्नमाट सो मीकु नच्चिनट्टयिते ओकसारी मीरु कूडा ट्राई चेयंडी नेक्स्ट अलानी इप्पटि नुंचि टिफिन बॉक्सेस कानी लंच बॉक्सेस कानी रेसिपीस अन्नी मीकु इला चूपिस्ता उंटानु किड्स కి చాలా యూస్ అవుతుంది ప్లస్ ఇష్టంగా కూడా తింటారు ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము ఓకేనా సో ఇక్కడ నేను దోశ అయితే చేసుకొని తిన్నాను ఈ రోజు సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి బెడ్రూమ్ లో చూసి టవల్స్ షెల్ఫ్ లో ఇక్కడ అక్కడ గలీజ్ గా ఉంది సో నిన్న నైట్ కొంచెం బేబీస్ ఇద్దరికి బాలేదు ప్లస్ నాకు కూడా కోల్డ్ గా ఉంది అందుకని డ్రాప్ చేసి ఎక్కడదక్కడ ఊపిక లేక పెట్టేసి పడుకున్నాను సో మార్నింగ్ లేవగానే రూమ్ అంతా చిరాగ్గా ఉంటే ఏదో మనసు బా ఏంటి ఇలా ఉంది అని ఒకలాగా నెగిటివ్ ఫీలింగ్ ఉందన్నమాట సో అందుకని మార్నింగ్ లేవగానే ఓపిక ఉన్నా లేకున్నా ఫస్ట్ మన రూమ్ అనేది నీట్గా సర్దుకుంటే కొంచెమైనా మనసుకి ప్రశాంతత వస్తుంది లేదంటే అయ్య బాబోయ్ ఆ పని ఉంది కదా పెండింగ్ ఉంది అనే ఒక ఫీలింగ్ మాత్రం ఉంటుంది అన్నమాట నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరి మధ్య సింతే అనుకోండి సో ఎంత పని చేసినా ఎప్పుడు పని ఉంటనే ఉన్నట్టు ఉంటుంది ఒక్కలైతే పర్లేదు ఇద్దరు కిడ్స్ కదా చాలా కష్టంగా ఉంది నెక్స్ట్ అలానే ఇక్కడ నేను బేబీ అన్నమాట నా స్మాల్ బేబీవి బట్టలని ఇలా ఫోల్డ్ చేసి పెడుతున్నాను పట్టువన్నీ ఒక సైడ్ జస్ట్ లంగోటా ఒక సైడ్ సో ఇక్కడ నేను చూపించే అది లంగోటా అన్నమాట దీని లోపల మనం ఇన్సర్టర్ కూడా పెట్టుకోవచ్చు సో బయట వెళ్ళేటప్పుడు ఇన్సర్టర్ పెట్టుకోవచ్చు డైపర్ లాగా ఒక 3-4 అవర్స్ బాగా వస్తుంది ఇన్సర్టర్ లేకపోతే ఇంట్లో అది మంచిగా యూజ్ చేయొచ్చు సో మా పాపకైతే ఒక 2-3 పట్టు లంగాస్ ఉంది బట్ అవి ఇప్పుడు వేయడం చాలా కష్టము బిలో 1 ఇయర్ కదా చాలా కష్టము ఇక్కడ నేను ఇది స్పెషల్గా స్వెటర్ ఎందుకు చూపిస్తున్నా అంటే నా అక్క కొడుకుదన్నమాట సో మా అక్క పిల్లల బట్టలు కూడా ఇంకా ఆన్ చేసి ఇప్పుడు నా పాప కూడా వాడుతున్నా అన్నమాట సో ఇది పింక్ కలర్ ఇది పట్టు ఫ్రాక్ సో మా ఫస్ట్ పాపకి 3rd మంత్లో తీసుకున్నాను ఇప్పుడు మా అమ్మాయి మా చిన్న అమ్మాయి 6th మంత్ సో తినకు కూడా వేసేస్తున్నాను సో షెల్ఫ్ అయితే అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఇంకా రెగ్యులర్గా మనకి ఇంట్లో ఉండే పండ్లే అనమాట ఇల్లు చుమ్మి అంట్లు బట్టలు ఉంటాయి కదా సో అంట్లు అనేవి నేను ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని దాని మీద వాటర్ చల్లుకొని తర్వాత వచ్చి కడుక్కుంటాము సో నీట్గా వేయకపోతే ఒకలాగా ఎక్కువ ఉన్నట్టు అంట్లు అనిపిస్తాయి అందుకని ప్లేట్స్కి ప్లేట్స్ గిన్నెలకి గిన్నెలు అలానే బౌల్స్కి బౌల్స్ గ్లాసెస్ అలానే ఇలా వాటర్ చల్లేసి ఇంకా నాకు ఇప్పుడు గార్డెనింగ్ కొంచెం ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాను ఖచ్చితంగా ఇంట్లో ఒక 2-3 చెట్లైనా పెంచాలని సో రీసెంట్గానే నేను మెంతి చెట్టు గొంగూర చెట్టు నందివాహన చెట్టు అనుకుంటా పెద్ద ఐడియా లేదు నెక్స్ట్ మందార చెట్టు సో ఇలా 2-3 చెట్లని మంచిగా తెచ్చి పెంచుకున్నాను మందార చెట్టు అయితే మనకి పూ ఇచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఇంట్లోకి వచ్చేసాను ఇంట్లోకి వచ్చేసి ఇంకా లోపల బ్రష్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ బ్రష్ చేసుకుంటే ఇంక అంతే కిచెన్లోనే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ నా హ్యాండ్ మెయిన్ ఎందుకో చూపిస్తున్నా అంటే నాకు అక్కడ సైడ్ ఏదో నొప్పి వస్తుందన్నమాట మార్నింగ్ లేవగానే చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది అక్కడ ఏం జరిగిందో తెలీదు సో నైట్లో ఏమైనా పట్టేసి ఉంటుంది సో నెక్స్ట్ ఇలా మార్నింగ్ లేచి చూసేసరికి వర్షం వచ్చింది సరే బ్రష్ చేసుకుంటున్నా అని చెప్పి పరిగెత్తుకుని వచ్చి అయ్యో వర్షం వస్తుందా ఈరోజు పాపని ఎలారా బాబు స్కూల్కి పంపించేదని కూడా అనుకున్నాను బట్ ఓకే వెళ్ళేది తను బస్సులోనే అన్నమాట మాకు కొంచెం దూరము స్కూల్ అందుకని బస్సులోనే పంపిస్తున్నాను సో ఇక్కడ నా బ్రషింగ్ అయిపోయింది సో ఫ్రెష్గా ఫేస్ అయితే వాష్ చేసేసుకొని మంచిగా బొట్టు పెట్టుకొని ఇంకా మనం ఇంకా వంట స్టార్ట్ చేసేసుకుందాం సో ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ బాక్స్ అంటే మా పాపకి నేను ఇంట్లో అయితే ఏం పెట్టాను బ్రేక్ఫాస్ట్ అన్నమాట సో తనకి డైరెక్ట్గా స్కూల్కే నేను పంపించేస్తాను స్నాక్స్ అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే జస్ట్ ఒక 1/2 గ్లాస్ పాలు ఇచ్చైతే ఖచ్చితంగా పంపిస్తాను బికాస్ తను తిన్నా తినకపోయినా ఈ పాల వల్ల కొంచెం ఎనర్జీ వస్తుందని సో ఈరోజు అయితే నేను దోశ చేయాలనుకున్నాను సో నేను వీక్లీ 7 డేస్ అయితే 7కి 7 వెరైటీస్ చేస్తాను నాకు మీకు ఎప్పుడైనా నేను ఖచ్చితంగా చూపిస్తే ఈరోజు దోశ చూపించే కదా 7 డేస్కి 7 బ్రేక్ఫాస్ట్ అసలు ఏం చేసుకోవాలి యాక్చువల్లీ 30 డేస్కి నేను డిఫరెంట్ బ్రేక్ఫాస్టే ఆలోచిస్తాను అన్నమాట అన్ని బ్రేక్ఫాస్ట్ ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు అన్ని బ్రేక్ఫాస్ట్ మనకు
అనుకున్నాయి. నేను ఖచ్చితంగా మీకు ఒకసారి వీడియో తీసి పెడతాను 30 బ్రేక్ఫాస్ట్ది. నెక్స్ట్ ఈరోజు నేను దోశ చేస్తున్నాను. పెద్ద పెద్ద దోశ వేస్తే టీచర్ కూడా ఏమంటారంటే మీ పిల్ల అసలు తినదండి అంటారు. అందుకనే స్మాల్ స్మాల్ మినీ దోశ చేసామంటే వాళ్ళకి అది చిన్నగా ఉంటుంది కదా, ఒక రెండు ముద్దల్లోనే నోట్లో వెళ్ళిపోతుంది. సో వాళ్ళకు కూడా ఎక్కువ తిన్న ఫీలింగ్ ఏం రాదనమాట. కడుపు కూడా లైట్గా ఉండి నిద్ర కూడా ఏం రాదు. లేదంటే కడుపు నిండా పెట్టి పంపిస్తే ఇంకా స్కూల్కి వెళ్ళి మార్నింగ్ లేస్తారు కదా, వెళ్ళంగానే పడుకుంటారు. సో ఇక్కడైతే పక్కన పాలు కూడా బాయిల్ అయిపోయింది, నాకు ఇక్కడ దోశ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెండు అయిపోయిన నెక్స్ట్ సెకండ్మే మా పాపని లేపేసి నేను ఇంకా స్నానం కూడా తీసుకెళ్ళేసి వస్తాను. సో ఇక్కడైతే మినీ మినీ దోశ అనమాట. సో రోజుకి ఇలా మినీ దోశనే కాదు, వీక్లీ నేను మినీ దోశతో పాటు మిక్కీ మౌస్ దోశ అని, ఆల్ఫాబెట్ దోశ అని, నింబస్ దోశ అని ఇలా చాలా చేస్తూ ఉంటాను. సో దోశలో కూడా కొంచెం క్యారెట్స్ ఏమైనా యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎంతమందికి చట్నీ ప్లస్ కర్డ్ అనేది మిక్స్ చేసి తింటారో తెలీదు. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు, సేమ్ నా అలవాటే మా పాపకు కూడా వచ్చింది. సో ఏది మేము వేసుకున్నా ఏ టిఫిన్లో అయినా ఇలా చట్నీ దానికి కాంబినేషన్గా పెరిగేసుకుంటాము. సో లంచ్ బాక్స్ అయితే సారీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది, తను ఇంకా స్కూల్కి పంపించేశాను. ఇప్పుడు ఈ చట్నీ అయితే మా కోసం చేసుకుంటున్నాము. సో చాలామంది పచ్చిమిర్చిని వాడతారనమాట పల్లీ చట్నీకి, బట్ నాకెందుకు పల్లీ చట్నీకి పచ్చిమిర్చి అయితే నచ్చదు. ఇలా ఎండుమిర్చి బాగా వేసుకొని తింటేనే బాగా అనిపిస్తుంది. పల్లీలు కొంచెమే వేశాను, ఎందుకంటే కొంచెం పుట్నాలు కూడా యాడ్ చేస్తా కాబట్టి. సో ఎండుమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కొంచెం పచ్చడిలో వాటర్ అయితే మిక్స్ చేస్తాం కదా, సో అవి లైట్గా అయిపోతాయి అన్నమాట. నేను చట్నీకి అయితే తీసుకునేది ఏంటంటే పల్లీలు, అలానే ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, చింతపండు, కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, అలానే కొంచెంగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు నేనైతే చట్నీని కొంచెం అంటే అవన్నీ కొంచెం బాయిల్ చేసేసి సైడ్కి పెట్టాను. అవి చల్లగా అయిపోయే లోపు మనం మిక్సీ చేసేలోపు ఇక్కడ నాకు రెండే రెండు దోశలు వేసుకుంటా, పెద్ద పెద్ద దోశ వేసుకుంటాను, ప్యాన్ అంత సైజ్ దోశ వేసుకుంటాను. బికాస్ చిన్న చిన్న దోశలు వేసుకుంటే 4 to 5 తినేస్తాము. ఇలా పెద్దగా దోశ వేసుకొని తిన్నామంటే 1-2 అయితే సరిపోతుంది. నేను కొంచెం ఇందులో ఎల్లిపాయ కారప్పొడి కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఎల్లిపాయ కారప్పొడి వేసుకొని పల్లీ చట్నీలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. సో నేను ఆల్రెడీ పుట్నాలు ఇది వేడి చల్లారిన వెంటనే వేసేసాను, అది నేను షూట్ చేయలేదన్నమాట. సో ఇలా నార్మల్గా మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు 1-3 ట్రిప్లు మంచిగా మిక్సీ పట్టామనుకోండి సరిపోతుంది. నాకు చాలా జలుబు ఉంది, మాట్లాడడానికి కూడా రావట్లేదు, బట్ నాకు వ్లాగ్స్ అంటే చాలా ఇష్టము, అందుకే ఇలా వీడియో తీస్తున్నాను. సో మీరు నా వీడియోస్ ఎంత బాగా చూసి నన్ను లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే నాకు అంత మంచిగా వీడియోస్ తీయాలనిపిస్తుంది. ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి, అలానే కింద కమెంట్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు చట్నీ అయితే మిక్సీ పట్టాను కాబట్టి దాని లోపలికి పోపు అన్నమాట. ఆయిల్ వేసి, పోపు గింజలు వేసి, అలానే కొంచెం ఎండుమిర్చి వేసి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు కానీ ఆల్రెడీ మనం ఇంకో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం యాడ్ చేయనక్కర్లేదు. అచ్చం హోటల్ టేస్ట్ చేస్తుంది. కావాలంటే మీరు కన్సిస్టెన్సీ మరీ వాటర్గా కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం గట్టిగానే ఉంచవచ్చు. నాకైతే ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది, మరీ నీలగా మరీ గట్టిగా కాకుండా ఇలా నార్మల్ ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా నేనైతే ఎల్లిపాయ కారపు దోశ వేసుకున్నాను కదా, సో ఇందులోనే నేను కొంచెం ఆనియన్ కూడా కట్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు మంచిగా మనం ఆల్రెడీ చట్నీలో పోపు వేసాం కదా, దాన్ని బాగా మిక్స్ చేసేసి నేను సాల్ట్ కూడా 2 spoons యాడ్ చేశాను. నాకు మిక్సీలో వేయడం అలవాటు ఉండదన్నమాట, ఎందుకంటే మిక్సీలో వేస్తే పర్టికులర్గా క్వాంటిటీ తెలీదు. సో నేను ఖచ్చితంగా ఏం చేస్తానంటే ఇలా మంచిగా మిక్సీ చేసిన తర్వాత మనకి చట్నీ ఎంత క్వాంటిటీ అని తెలుస్తుంది, అప్పుడు మాత్రం సాల్ట్ అనేది యాడ్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ మంచిగా కొంచెం చట్నీ కూడా వేసేసుకొని 2 దోశకి టేస్ట్ చేస్తున్నాను. చట్నీ అయితే చాలా బాగా కుదిరింది, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఎండుమిర్చితో. చాలామంది పచ్చిమిర్చితోనే ట్రై చేస్తారు, బట్ ఎండుమిర్చితో కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే అయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.